అధికారులు కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని శామీర్పేట మండల పరిధిలో గల అలియాబాద్ లాల్గడి మలక్పేట గ్రామాల్లో రైతు వేదికలను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతే రాజు కావాలన్న బృహత్తర లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న రైతు వేదికలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రైతు బంధు మొదలుకొని రైతు బీమా వరకు సాగునీరు నుంచి ఉచిత విద్యుత్ వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తుందని చెప్పారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు వేదికలను నిర్మిస్తోందని కనీసం 15 రోజుల కోసరైనా రైతులు సమావేశం నిర్వహించుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. మా ఎంపీటీసీలు కానీ వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మెయిన్ రోడ్ మీద రైతు వేదిక ప్రారంభించుకున్నాము. ఏది ఏమైనా భారతదేశంలో ఒక చరిత్ర. ప్రతి రైతు కూడా మన తెలంగాణ రైతు, మన సీఎం పెద్దలు కేసీఆర్ కూడా ఆదుకున్న ఘనత దేశంలో ఎక్కడ లేని విధంగా మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు రైతులు మన రాష్ట్రంలో ఇక్కడ ఆదుకుంటున్నారు. అదే మాదిరిగా ఈ రైతు వేదికలు పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా ఒక వారానికి 15 దినాలకు ఒక మీటింగ్ పెట్టుకొని ఈ రైతు వేదికలలో వాళ్ళు డిస్కషన్ పెట్టుకొని ప్రతి 5000 మందికి ఒక క్లస్టర్ పెట్టి అగ్రికల్చర్ క్లస్టర్ పెట్టి వాళ్ళందరూ కూడా సభ్యులను చేసి వాళ్ళకు సైంటిస్టులను పెట్టి అధికారులు కూడా వాళ్ళకు సలహాలు సూచనలు ఇచ్చి మీరు ఏ పంటకు ఏ కాలంలో ఏ పంట వేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకి అన్ని కూడా సూచనలు ఇచ్చి వాళ్ళకి ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు కూడా ఈ రైతు వేదికలు కలిగించడం చాలా సంతోషమైన విషయం. తప్పకుండా మేడ్చల్ జిల్లాలో ఫ్లోరికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ కమర్షియల్ క్రాప్ కానీ తొందరలో ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చేస్తాం. అందరు కూడా మా అధికారులు కూడా బాగా రాత్రి మొదలు కష్టపడుతున్నారు. సూచన సలహాలు కూడా బాగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది కాబట్టి అందరం కూడా సక్సెస్ కావాలి, గొప్పలం కావాలి, రైతులందరూ కూడా చాలా గొప్పలు కావాలని కోరుతున్నాం. నల్గొండ జిల్లా